నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సన్న కారం పూసని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కారం పూస చేసుకోవడం చాలా తేలిక అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. కొద్దిగా పసుపు 1 టీ స్పూన్ దాకా, కారము 1 టీ స్పూను, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ కరిగించుకొని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే వనస్పతి అండి డాల్డా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఆయిల్ కూడా లైట్గా వేడి చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మనకు కాస్త లూజ్గా ఉండేటట్టే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే కారం పూస ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా సన్న రంధ్రాలు ఉండే బిళ్ళ తీసుకొని ఇప్పుడు మురుకుల పావులో ఫిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ హీట్ చేసేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి, కారం పూస కదా తొందరగా వేగిపోతుంది. ఇలా వేసేసుకోవాలి. వేసుకున్నటప్పుడు మీకు కాస్త విడివిడిగా అయినట్టు కనపడుతుంది, కానీ మనకు వేగిన వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది, రౌండ్గా వస్తుంది. చూసారు కదా, కాస్త టైం పడుతుంది వేగడానికి. ఇలా వేగిన తర్వాత ఇటువైపు కూడా తిప్పేసుకోవాలి. మీరు రెండు వైపులా తిప్పవలసిన అవసరం కూడా లేదండి, సన్నకారం పూస చేస్తున్నాం కదా, మనకు త్వరగానే వేగిపోతుంది కారం పూస. 1 సైడ్ కూడా వేపుకుంటే సరిపోతుంది, మిగతాది కూడా ఇలానే చేసేసుకుందాము. వేసుకున్నప్పుడు ఇలా విడివిడిగా అనిపిస్తుంది, కానీ వేసుకున్న తర్వాత మనకు ఫ్రై అయ్యే కొద్దీ మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో ఇలా వచ్చేస్తుంది, చూసారు కదా. కొద్దిగా టైం పడుతుంది, 1-2 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేసుకుందామంటే విరిగిపోతుంది, చూసారు కదా. ఇలా వేగిన తర్వాత ఇటువైపు తిప్పేసుకోండి. ఇటువైపు కూడా ఇంకా ఎక్కువగా వేపవలసిన అవసరం లేదు, 1-2 నిమిషాలు అలా వేపుకొని ఇలా తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పేపర్ నాప్కిన్లోకి తీసుకున్నామంటేనంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అంతేనండి, సన్నకారపు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్